బిగ్ బాస్ హౌస్లో భూకంపం, అమ్మో 12 మందా అని తెల్లమొహాలు వేసేశారు అంతా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ దగ్గర నిజంగానే 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే వాళ్లతో నెక్స్ట్ సీజనో లేదంటే ఓటీటీ సీజనో ప్లాన్ చేసుకుంటాడు. కానీ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి పంపడం అనేది పచ్చి అబద్ధమే. కాబట్టి ఇక్కడే బిగ్ బాస్ ఓ మెలిక కూడా పెట్టాడు. వైల్డ్ కార్డు హౌస్లోకి రాకుండా ఆపే పవర్ని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కే ఇస్తూ 12 ఛాలెంజ్ను గెలిస్తే 12 వైల్డ్ కార్డులను అయితే ఆపొచ్చని ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే 12 టాస్క్లలో 12 గెలవడం అనేది కష్టం, కాబట్టి సగానికి సగం గెలిస్తే ఓ 5 హౌస్లోకి రావచ్చు. అంటే ఎప్పటిలాగే గత సీజన్ మాదిరిగానే వైల్డ్ కార్డులు అనేవి ఓ 5 మాత్రమే ఉండొచ్చు. గత సీజన్లో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ 2.0 అయితే ఈ యొక్క పేరుతో 30 ఎపిసోడ్ల తర్వాత 5 హౌస్లోకి కంటెస్టెంట్స్గా పంపారు. కాబట్టి అందులో చూసుకున్నట్లయితే అంబటి అర్జును, బోలా నయని పవని, అలాగే అశ్విని పూజ ఇలా చాలామంది ఉన్నారు. ఒక 5 వరకు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అయితే వచ్చారు. అయితే ఈ సీజన్లో 12 మంది అంటూ బిగ్ బాస్ బిల్డప్ అయితే ఇస్తున్నారు, కానీ 5 మాత్రమే కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే 5 కన్నా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి మాత్రం 5 పేర్లు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చూసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్1 నుంచి చూసుకున్నట్లయితే హరితేజ, జ్యోతి, అలాగే కార్తిక. సో వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. వీళ్ళ పేర్లు వినిపించినప్పటికీ కూడా కన్ఫర్మ్ అయిన పేర్లలో ఎవరి పేరు ఉన్నదంటే హరితేజ పేర్లు అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్2లో చూసుకున్నట్లయితే దీప్తి, సునేనా, యాంకర్, శ్యామల, మరి అదేవిధంగా భానుశ్రీ. మరి వీళ్ళలో ఎవరు కన్ఫర్మ్ అయినట్లయితే దీప్తి, సునేనా పేరు కన్ఫర్మ్ అయినట్లుగా మన వరకు వచ్చిన అప్డేట్ అన్నమాట. ఇక 3వ సీజన్ బిగ్ బాస్ సీజన్3లో చూసుకున్నట్లయితే యాంకర్ శివజ్యోతి, మరి అదేవిధంగా నటి హేమ. సో వీళ్ళ ఇద్దరు పేర్లు వినిపిస్తుంది. కన్ఫర్మేషన్ పేర్లు అనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అయితే ఉంటాయి. ఇక సీజన్4లో చూసుకున్నట్లయితే ముఖ్య అవినాష్ పేరు మీకు ముందు నుండి చెప్పుకునే వచ్చాము. ఇతను దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది, లేదంటే కుమార్ సాయి, దేవి నాగవల్లైనా రావచ్చు యాంకర్గా. ఇక బిగ్ బాస్ సీజన్5లో చూసుకున్నట్లయితే సిరి హనుమంత్, లహరి, అలాగే యాంకర్ రవి. ఇక బిగ్ బాస్ సీజన్6 నుంచి చూసుకున్నట్లయితే శ్రీ సత్య, ఇనయ, వసంతి కృష్ణన్. వసంతి కృష్ణన్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. మరి ఇక బిగ్ బాస్ సీజన్7 చూసుకున్నట్లయితే శోభా శెట్టి, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, నయని పావని, ఈమె దాదాపు కన్ఫర్మ్ అన్నట్లుగా తెలుస్తుంది. వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.